మనుషుల్ని తినే తోడేలు ఉత్తరప్రదేశ్లోని ఆదంపూర్ గ్రామంలో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. కానీ హఠాత్తుగా ఒకరోజు రాత్రి ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఇంటి బయట మంచం మీద తన తల్లితో ఒక బాబు నిద్రపోతున్నాడు. కాపాడండి, కాపాడండి, నా బిడ్డని ఎవరైనా కాపాడండి, నా బిడ్డని ఆ నక్క తీసుకువెళ్ళిపోతుంది. కానీ ఆ తర్వాత ఆ బాబు గురించి ఎలాంటి సమాచారం లేదు. మరుసటి రోజు గ్రామంలో అందరూ దీనివల్ల కలవర పడిపోయారు. ఆ బాబుని తీసుకెళ్లిందెవరు? వాళ్ళందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. తోడేలు తీసుకెళ్లిందని అమ్మ చెప్పింది. సంఘటన జరిగిన చోటు నుంచి అడవికి వెళ్లే చోటు వరకు ఆ తోడేలు గుర్తులతో కలిపి ఒక మనిషి పాదాల గుర్తులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆ గ్రామంలో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా 6 మంది పిల్లలు, 2 యువకులు, 1 ముసలి వ్యక్తి చనిపోయారు. సంఘటన జరిగిన అన్ని చోట్లలో తోడేలు పాదాల గుర్తులతో కలిపి మనిషి పాదాల గుర్తులు కూడా ఉన్నాయి. దాన్ని చూసిన ప్రజలందరూ దిగ్భ్రాంతి చెందారు. ఇలా చూడు రామ్ కిలావన్, ఒకవేళ ఇది దయ్యం పని అయింటుందేమో కదా. నాకు అదే అనిపిస్తోంది, అందుకే ఓజాబాబాని రమ్మని చెప్పాను. అదిగో చూడండి, ఓజాబాబా వచ్చేశారు. ఆయన అక్కడికొచ్చి తోడేలు గుర్తులతో కలిపి మనిషి గుర్తులు చూసి ఆయన శిష్యుడితో గుసగుసలాడుతూ ఒక విషయం చెప్పారు. శిష్యుడా, ఈ గ్రామ ప్రజలు దద్దమ్మలు, ఇది మనకు మంచి అవకాశం. దెయ్యం ఉందని చెప్పి వాళ్ల దగ్గర డబ్బు తీసుకోవచ్చు. ఏమైంది బాబా? బాబా ఏం చెప్తున్నారంటే, ఒక భూతమ్మ ఈ గ్రామం పైన పడి ఉందట. దీన్ని పోగొట్టాలంటే అర్ధరాత్రి అడవిలో పూజ చేయాలి, దానికి చాలా ఖర్చు అవుతుందట. గ్రామ ప్రజలకు ప్రాణం మీదున్న ఆశతో ఓజాబాబా అడిగినంత డబ్బు ఆయనకిచ్చారు. గ్రామ ప్రజల్ని నమ్మించడానికి ఓజాబాబా అతడి శిష్యునితో కలిపి గ్రామానికి అడవికి మధ్యలో ఉన్న ప్రదేశంలో ఆయన మంత్రతంత్రాల నాటకాన్ని ప్రారంభించారు. ఇది ఎన్ని రోజుల పాటు చేయాలి బాబా? డబ్బు చాలా వచ్చింది, ఈ డబ్బుతో మనం హాయిగా ఉండొచ్చు కదా. గ్రామ ప్రజలు ఇటు తిరుగుతున్నంత వరకు మనం ఇలాంటి పని చేస్తూనే ఉండాలి. వాళ్ళిక్కడికి రావడం ఆపాక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. శిష్యుడా, ప్రజలెవరూ ఇక్కడికి రావడం లేదు, బయలుదేరు. మన వస్తువుల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటిది గురుగారు? ఇది ఆ మనిషి తోడేలే. దీని గురించి నేను భూతాల చరిత్రలో చాలా చదివాను. భయంకరమైన చీకటిలో అర్ధరాత్రిలో మృగాల ఆత్మ మనుషుల్లోకి వెళ్ళిపోతుందట. పరిగెత్తు, తిరిగి చూడకు, పరిగెత్తుతూనే ఉండు. నన్ను కాపాడండి, కాపాడండి, రక్షించండి. ఓజాబాబాకి జరిగిన పరిస్థితిని తెలుసుకున్నాక చుట్టుపక్కల గ్రామ ప్రజల మనసుల్లో ఎంతో భయం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన విషయాల్ని ఓజా శిష్యుడు వచ్చి చెప్పాడు. నేను గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఈ దయ్యాలు భూతాల గురించి బాగా చదివాను. ఈ రాత్రికి జంతువు ఆత్మ మనిషిలో ప్రవేశించిందంటే ఆ జంతువుకు సంబంధించిన తలని మనము బలివ్వాలి. అలా చేస్తున్న సమయంలో ఆ ఆత్మ మనిషి శరీరం నుంచి బయటికి వెళ్లిపోయి ఎప్పటికీ తిరిగి రాదు. కానీ సమస్య ఏంటంటే, అర్ధరాత్రి పూట అటువంటి సమయంలో ఆ ఆత్మ ఏ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందో మనకెలా తెలుస్తుంది? అదంతా సరే, గాని ఈ రోజు రాత్రి ఆ ఆత్మ ఎందులో ప్రవేశిస్తుంది? అది తెలుసుకోవాలంటే ఈ అర్ధరాత్రికి మీరు అడవిలోకి వెళ్లి చూడండి. అది మా అబ్బాయిని చంపింది, దాన్ని చంపడానికి అర్ధరాత్రి కూడా అడవికి వెళతాను. అది మా గురువు గారిని కూడా చంపింది, అందుకనే దాన్ని నేను పట్టి మీకు అప్పగిస్తాను. అర్ధరాత్రి ఆ శిష్యుడు అడవికి పక్కనున్న ప్రదేశంలో ఒక పెద్ద తాడుతో ముడి వేస్తున్నాడు. ఆ తాడు యొక్క కొన భాగాన్ని ఒక చెట్టుకి వేలాడదీసి చెట్టుకి అటువైపు వదిలిపెట్టాడు. ఆ తర్వాత అతను వేసిన ముడిలో అతనే వెళ్లి నిలబడ్డాడు. అమ్మయ్యా, ఆ మృగం నుంచి మన గ్రామానికి విముక్తి లభించింది. నేను చాలా భయపడ్డాను తెలుసా, నేనెంతో ఆలోచించేవాణ్ణి ఈ నక్క నుండి మనకు ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని. ఇలా చూడండి గ్రామ పెద్ద, మీరు ఇలా ఆలోచించకండి. ఒక విషయం మాత్రం మీరు మర్చిపోకండి, జీవితం అన్నా సరే, సమస్య అన్నా సరే, ప్రారంభం ఎలా ఉంటుందో ముగింపు కూడా అలాగే ఉంటుంది. ఆ పరిష్కారం ఏంటన్నది మనం వెతికి కనిపెట్టాలి.